హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా సక్సెస్ఫుల్గా, వానలు కూడా స్టార్ట్ అయినాయి. సో ఈ టైంలో మన ఎలాంటి రెసిపీస్ కోసం వెయిట్ చేస్తామంటే, లేట్గా తిన్నా కూడా టేస్టీగా ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని కర్రీస్ వేడి వేడిగానే బాగుంటాయి, కొన్ని కర్రీస్ చల్లారినాక కూడా బాగుంటాయి. పులుసులు అయితే అసలు చల్లారినాక మాత్రమే బాగుంటాయి. అటు పులుసు కాకూడదు, ఇటు పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం బాక్స్లో పెట్టినా కూడా వేడిగా ఉండకుండా కూడా టేస్టీగా ఉండాలి. అలాంటి రెసిపీస్ మళ్ళీ ఫాస్ట్గా ఇట్లా అయిపోవాలి. 2 మినిట్స్లో అయిపోయే రెసిపీస్ రెండు చూపించేస్తాను ఇవాళ మీకు. అద్భుతంగా ఉంటుంది టేస్ట్, ట్రస్ట్ మీ. అండ్ ఒక్కసారి చేసి చూడండి, మీ పిల్లలు బాగాలేదంటే, మీ వారు బాగాలేదంటే, లేదా మీ ఆవిడ బాగాలేదంటే నాకు చెప్పండి. ఇది శైల్ యొక్క రెసిపీ, కావాలంటే క్వశ్చన్ చేద్దామని చెప్పండి, నేను చూపించేస్తాను. ఫస్ట్ నేను చూపించబోతున్నాను ఆలుగడ్డ టమాటా ప్రెషర్ కుక్కర్లో. 2 మినిట్స్లో ఎప్పుడైనా కానీ ప్రెషర్ కుక్కర్లో మాత్రమే అవుతాయండి రెసిపీస్. సో అది ప్రెషర్ కుక్కర్లో ఎలా చేద్దాం. జస్ట్ 1/4 కిలో ఆలుగడ్డ తీసుకున్నాను, 253 గ్రామ్సే ఉన్నాయి. 3 పెద్ద సైజు ఆలుగడ్డ వచ్చినాయి. అండ్ 150 గ్రామ్స్ ఆఫ్ టమాటో ఉంది. అండ్ పెద్ద పెద్ద టమాటాలు 2 వచ్చినాయి, అంతే 150. కరెక్ట్గా కొలతేసుకొని చెప్పిన. అండ్ 1 మీడియం సైజ్ ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా ముక్కలు చేసుకోను, దట్స్ ఆల్. అండ్ ఇవన్నీ మీకు తెలుసు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, దట్స్ ఆల్. చేసేద్దామా? నేను మీకు ఇవాళ వంట చేస్తూ కొన్ని టిప్స్ చెప్తాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు అర్జెంటుగా అయిపోవాలంటే ఏం చేయాలి? తొందరగా అవ్వాలి అంటే జస్ట్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 టీ స్పూన్ వేసుకున్నా కానీ నడుస్తుంది ఇందులోకి, ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నాము, తడి వాడతాం కాబట్టి. కానీ టేస్ట్ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఉండాలి, మంచి ఆయిల్ వాడండి, గానుగ నూనె. నేను ఒక దగ్గర హోటల్లో ఫుడ్ తెప్పించాను, ఇక్కడ ఫోన్ చేసి మరి మనకని తెలిసి మరి వాళ్ళ ప్రిపరేషన్ బాగుంది నాకు అర్థమవుతుంది, ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా వాడారు నాకు అర్థమవుతుంది. నూనె మాత్రం భయంకరమైన కాక నూనె, పామ్ ఆయిల్ వాడినట్టున్నారు కూడా నాకు డౌట్. ప్రిపరేషన్ టేస్ట్ నాకు తెలుస్తుంది, అరే చాలా బాగా చేశారు, టెక్స్చర్ కానీ అన్నీ బాగా వచ్చినాయి. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే ఆయిల్ కాక నూనె వాడితే అసలు ఆ టేస్ట్ మొత్తం పోయిందండి. చెప్దాం అనుకున్నా కానీ మంచి స్వీకరించే స్టేజ్లో ఎదుటి మనుషులు ఎప్పుడూ ఉండరు. మేము ఈ ప్రైస్కి అందిస్తున్నామంటే కాక నూనె కాకపోతే గానుగ నూనె వస్తుందా, ఇట్లా మాట్లాడతారు. కానీ అరే ఇంకొక 50 రూపాయలు పెంచినా పర్వాలేదు, టేస్ట్ కోసం మళ్ళీ మళ్ళీ వస్తారు అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఉంటుంది. అది తెలుసుకున్నాడు ఆటోమేటిక్గా అన్నీ బాగుపడతాయి. రేపటి నాడు హాస్పిటల్స్ పెట్టే బదులు ఇప్పుడు మంచి ఇంగ్రీడియంట్స్కి పెట్టడం ఆల్వేస్ బెస్ట్. మనం టకటక్ ఆర్డర్ చేస్తే వచ్చేస్తాయి కొన్ని యాప్స్లోంచి, కానీ దాంట్లో మనం చాలా లాస్ అవుతాం. నాట్ ఓన్లీ మనీ, హెల్త్ లాస్ అవుతాం, రిలేషన్స్ లాస్ అవుతాం, మనకి మనం బాడీకి లెథర్జీ, బద్ధకాన్ని అలవాటు చేస్తున్నాం. ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడప్పుడు ఆర్డర్ చేయటం అనేది ఒక ప్రివిలేజ్లా, ఒక లగ్జరీలాగా ఉంటే చాలా బాగుంటుంది. నూనె కాగేదాకా నేను ముచ్చట చెప్తూనే ఉంటా. కాదండి, నాకున్న కొద్ది టైంలో వీలైనంత మీతో షేర్ చేయాలనిపిస్తుంది. అక్కడ నా చెల్లెళ్ళు, అక్కలు, నా తమ్ముళ్ళు, నా పిల్లలు అందరూ చాలామంది ఉన్నారనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు 1/4 టీ స్పూన్ ఆవాలి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పోపులు వేసేస్తున్నాను, సిమ్ చేయండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసిన తర్వాత స్మెల్ వస్తుంది చూసారా, అప్పుడు 1 మీడియం సైజ్ ఆనియన్, 2-3 పచ్చిమిరపకాయలు. 2 మినిట్స్ అంటే 2 మినిట్స్. చాలామంది చల్లటి నూనెలో ఆవాలు జీలకర్ర వేసేస్తారు చల్లగా ఉన్నప్పుడు నూనె. పోపు ఎప్పుడో ఎగితే ఏముంది అనుకుంటారు, కాదండి. 75-80% కాగినాక అప్పుడు పోపు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ ఆయిల్ మొత్తానికి ఆవాలు జీలకర్ర తాలూకా ఫ్లేవర్ వచ్చి కర్రీ మొత్తానికి పట్టుకుంటుంది. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వెరీ లిటిల్ వేసామా లేదా. ఇందుకీ ఇది మా పిల్లలకి కానీ మా వారికి కానీ చాలా ఇష్టమైన కర్రీస్లో ఒకటి. నేను ఈరోజు ఏదైనా ఫుల్ నాన్ వెజ్ ఉండి, ఎక్కువ నాన్ వెజ్ ఉంటుంటుందిలేండి మీకు చూపించడానికి సగం, ఎవరైనా వచ్చారని సగం. మా వరకే అయితే మాత్రం వీక్లీ వన్స్ వండటానికి నేను ఇష్టపడతాను. ఎప్పుడైనా వండాలనిపిస్తే మనం చేస్తే ఎక్కువ తింటామని చెప్పి బయట తెప్పించినాం అనుకోండి, జస్ట్ ఆర్డర్తోని అది బాగోదు ఎట్లాగో, 2 ముక్కలు కతికేయచ్చి బయట బాగాలేదని పక్కకు పెట్టేస్తే అమ్మయ్య అటు తినలేదు, ఇటు ఆ క్రేవింగ్స్ని కొంచెం సాటిస్ఫై చేసామనే ఫీలింగ్ ఒకటి. ఎవరైనా వస్తేనే చాలాసార్లు చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఆ ప్రాసెస్లో భాగంగా నేను నాన్ వెజ్ చేయకుండా ఈ కర్రీ ఎప్పుడం చేస్తే మా వారు అనే ఫస్ట్ మాట ఏంటంటే, అమ్మయ్య నిన్న తిన్న నాన్ వెజ్ కన్నా వీరెట్లా అమృతంలో ఉంది నాకు ఈ కర్రీ అంటుంటారు. నేను అంటాను ఒక 10 డేస్ అసలు నేను వంట చేయటమే మానేస్తాను, అప్పుడు ఎలా ఉంటుందో చెప్తారు కానీ అని. ఉప్పు పసుపు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను, సో దట్ ఆలుగడ్డ కలర్ మారకుండా ఉంటుంది. ఇది 4 వస్తుందండి ఈ కర్రీ ఆరామ్సే. అండ్ ఇంకొక చిన్న టిప్ చెప్పాలంటే మీకు ఈ టైంలో, మీకు ఒకవేళ కర్రీ
ఇంకా ఎక్కువ మందికి రావాలనుకుంటే కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ తినలేరు, ఎక్కువ అన్నం కలుస్తుంది తక్కువ కర్రీతో. బడ్జెట్లో లేకపోతే కారం తినడానికి ఇష్టమైన వాళ్ళు అట్లా, లేదు కూర ఎక్కువ తినాలి అంటే కనుక ఉప్పు కారం తగ్గిస్తే కమ్మగా ఉంటుంది, ఎంత కూర తిన్నా పోతనే ఉంటుంది. కానీ ఎలా వండినా ఏం చేసినా కానీ ఇది నలుగురికైతే యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. టమాటోస్ కూడా ఆలుగడ్డ వేసిన 15-20 సెకండ్స్లో వేసేసిన, పెద్దగా వేగనేవి లేదు ఆలూనే. ఇప్పుడు సిమ్ చేశాను. ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ, 1/8 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 3 వేసేసా ఒకేసారి. 2 మినిట్స్ అంటే 2 మినిట్స్లో అవ్వాలంతే. నేను చెప్పిన కొలతలతో 1/4 కిలో ఆలుగడ్డకి కొలత పెట్టుకొని 150 గ్రాముల టమాటా వేసి ఇలాగే వండండి, చూసుకుందాం. మళ్ళీ హైలో పెట్టేశాను. ఇక 50 ml ఆఫ్ వాటర్ వేస్తున్నా, ఎక్కువ నీళ్ళు పోయొద్దు, అస్సలు టేస్ట్ ఉండదు. మీరు సిమ్లో కనుక విజిల్ రానేసి అసలు వాటరే లేకుండా అవుద్ది, కానీ మరీ గ్రేవీ లేకుండా ఉంటుందని 50 ml ఆఫ్ వాటర్ వేసాను. మూత పెట్టేస్తున్నా, మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఎన్ని విజిల్స్ రానిద్దాం? సింగిల్ విజిల్, ఒక్క విజిల్తోని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఒకటే విజిల్ పెట్టండి. మరి మరీ హై ఫ్లేమ్లో ఇట్లా పెట్టగానే ఇట్లా విజిల్ వచ్చేటట్టు కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను. వేడెక్కనివ్వండి, ఆ తర్వాత ఒక విజిల్ చాలు. ఈలోపు మనం క్యాబేజీ, టమాటా, శనగపప్పు, ఇదిగోండి 50 గ్రాముల ఆఫ్ శనగపప్పు ఇట్లా నానబెట్టి పెట్టుకున్నాను. ఇది ఒక 1-2 అవర్స్ నుంచి నానింది. మీరు మార్నింగ్ లేవగానే నానబెట్టుకున్నారంటే వంట వండే టైంకి నానిపోతుంది. 1/2 అవర్ నానినా చాలు. మీకు టైం లేకపోతే హాట్ వాటర్లో బాగా కడిగి వేడి నీళ్ళు నానబెట్టండి, తొందరగా నానుతుంది. అంతే, ఇది ఒక్కటే పని మీరు చేయాలి. ఒక్క విజిల్ వచ్చింది చాలు, కట్టేస్తున్నా. నేను ఈ విజిల్ మూత తీసే టైంలో టకటక్క క్యాబేజ్ కావాల్సినవి అన్నీ రెడీ చేసేసుకున్నా. 2 మినిట్సే. ఇదిగోండి ఇట్లా వచ్చేదాకా తీయకండి, దానికి కనీసం 1-1.5 మినిట్ పడుతుంది అంతే. ఆ కొంచెం ఓపిక పడితే మనకి ఆలుగడ్డ కరెక్ట్గా ఉడుకుతుంది. టడా, ఇట్లా నీళ్ళు దగ్గరికి రావాలండి, అప్పుడే మనకి గ్రేవీలాగా నీట్గా వస్తుంది. ఆలుగడ్డ మరీ ఉడికిపోయి మెత్తగా పేస్ట్ అయితే బాగోదు. స్టవ్ వెలిగించాను, కొత్తిమీర గారు ఎక్కడ, కొత్తిమీర చల్లేసాను. ఆలుగడ్డ విషయంలో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయండి, వెయిట్ పనికిరాదని, ఏ పలానా ఈ తిన్నప్పుడు వేసుకు తినొద్దు, సంథింగ్ ఈ జబ్బులు ఉన్న వాళ్ళు తినొద్దు. అదంటే వాత పిత్త కఫాన్ బట్టి మీరు డిసైడ్ చేయొచ్చు. కానీ వెయిట్ రిడక్షన్, వెయిట్ గెయిన్ విషయంలో మాత్రం చాలా రాంగ్ అసంప్షన్స్ అవన్నీ. ఆలుగడ్డలో మనకి మెయిన్ యాంటీఆక్సిడెంట్ ఏం కావాలి మన బాడీకి, వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, 1 అన్నమాట. ఆలుగడ్డ ఈజ్ మెంట్ ఫర్ కాప్స్ మాత్రమే కాదు, విటమిన్ సి ఉంటుంది. అండ్ దెన్ చాలా తక్కువ వాటర్లో ఉండే పొటాషియం ఉంటుంది. పొటాషియం దేనికి పనిచేస్తుంది? మన బాడీలో మజిల్స్ కావచ్చు, రక్తనాళాలు కావచ్చు, లేకపోతే హార్ట్కి సంబంధించినవి కావచ్చు, వీటన్నిటినీ లూజ్ చేస్తుంది, ఎట్లా ఫ్లెక్సిబుల్గా చేస్తుంది పొటాషియం అనేది మన బోన్స్ని ఇట్లా వంగటానికి, ఇట్లాగా స్టిఫ్నెస్ని తగ్గిస్తుంది అనమాట. సో దానికి బాగా పనిచేస్తుంది, చాలా మంచిది. ఇది నలుగురికి, మీ ఫ్యామిలీలో 4 ఉంటే కనుక 4 అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఉప్పు చూసుకోండి, కొత్తిమీర ఉడికేదాకా జస్ట్ 1 నిమిషము ఉడికిందా లేదా మీరు చూడాలి కదా. వెయిట్, ఇదిగోండి నేను చక్కగా ఉడికిపోయింది. కానీ నేను చెప్పినట్టు హైలో వెంటనే ఇమీడియట్గా రానివ్వద్దు, ఒక విజిల్ చాలు. బట్ మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడుకుద్ది, మరీ మెత్తగా ఉడకొద్దు. మీరు హైలో ఒకవేళ రాణిస్తే కనుక 2 విజిల్స్ బస్. తినేస్తున్నా నేనైతే. సో ఇప్పుడు చేయబోతున్నాం అనదర్ 2 మినిట్స్లో క్యాబేజ్, టమాటా, శనగపప్పు కర్రీ. అసలు మామూలుగా ఉండదు. శనగపప్పు అంటున్నాను, ఏమనుకోవద్దు. తెలంగాణ సైడ్ శనగపప్పు అంటారు, ఆంధ్ర సైడ్ శనగపప్పు, పచ్చి శనగపప్పు అంటారు. అదేంటంటే యాసలో డిఫరెంట్, స్లాంగ్లో డిఫరెన్స్ తప్పితే శనగపప్పు ఒకటే. మీరు వెంటనే అది స్టైల్ కానీ కాదు, నేను అక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, అంటే నా లైఫ్ మొత్తం ఇక్కడ తెలంగాణతోనే ముడిపడి ఉంది కాబట్టి ఇంక నాకు 2 భాషలు వస్తాయి. అందులో భాగంగా కొన్ని వ్యవహారిక అన్నీ ఆటోమేటిక్గా అలవాటైపోయాను. సో శనగపప్పు ఈజ్ నాట్ స్టైల్. సో క్యాబేజీ, శనగపప్పు, టమాటాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? సేమ్ ఓల్డ్, 200 గ్రామ్సే తీసుకున్నా క్యాబేజ్ నేను. క్యాబేజ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినొద్దు అంటాన్ని కూడా నా దగ్గర క్లారిటీ ఉంది, చెప్తాను. అద్భుతమైన మెడిసిన్ అండి క్యాబేజ్. టమాటో ఏవో 1-2 దుర్గుణాలను పట్టుకొని అవి తినద్దు అంటే దాని వెనకాల చాలా స్టోరీ ఉంటుంది. నానబెట్టిన పచ్చిశనగపప్పు అండ్ ఇవన్నీ
కొత్తిమీర ఎప్పుడు కడగకుండా వాడొద్దండి. ఇప్పుడు నేను కొత్తిమీర కడుగుతుంటే నా చేతులు మొత్తం దుమ్ము ఇసుక ఇసుక మట్టి మట్టి అయింది. పైగా కొత్తిమీరలో మీకు ఇంకా బాగా చెప్పాలంటే మన ఆ చుట్టూ తిరిగే జంతువులన్నీ 1 or 2 అన్నీ చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మంచిగా శుభ్రంగా కడిగి వాడండి. నాకు కొంచెం కొంచెం అప్పుడప్పుడు లేజినెస్, ఐ మీన్ కొత్తిమీరే కదా అని ఇట్లా టప్పని దుంపి వేసే అలవాటు ఉంటే మాత్రం మానేయండి, మంచిది కాదు మనకి. అనుభవంలో అని చెప్తున్నాను, ప్లీజ్ వినండి. కాబట్టి అన్నమాట చేసేద్దాము. వచ్చి స్టవ్ వెలిగించే ఉంది. మళ్ళీ సేమ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్. మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే 33,03,699 మంది తెలంగాణలో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే 4,41,00,000 మంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. అంటే దాదాపు ఈ కర్రీ ఇందులో చూసిన వాళ్ళ సగం మంది వాడిన, అంటే అందులో సగమైన పేరెంట్స్ ఉంటారు కదా, వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, అంటే జాబ్ చేసే వాళ్ళు చిన్నదో పెద్దదో ఇంట్లో కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళు వర్కింగ్ ఉమెన్ కిందే లెక్క. హోమ్ మేకర్స్ ఉంటారు కదా, అందరికీ కూడా ఈజీగా అయిపోయే రెసిపీస్ అన్నమాట ఇవి. ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుద్దని నా నమ్మకం. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చక్క వేగాన్ని మెల్లగా అట్లా వేగాలి. కరివేపాకు కూడా ఒకటి, మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినాయి. క్యాబేజ్లో ఒక రేర్ క్వాలిటీ ఉందండి. ఇప్పుడు మనం క్యాబేజ్ వాడుతున్నాం కదా, థైరాయిడ్లో ఉన్న వాళ్ళకి, యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి క్యాబేజ్ కాలీఫ్లవర్ అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని కాదు, తినద్దు అని చెప్తారు. దానికి రీజన్ ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయని వాళ్ళు రోజుకి ఒక లెక్క ఉందండి, 120 ఏదో సంథింగ్ లెక్క ఉంది. నాకు మా డాక్టర్ చెప్పారు అదేంటంటే ఇంత క్వాంటిటీనే తినాలని ఒకటి ఉంటుందమ్మా, మీరు ఎక్కువ తింటే వస్తుంది తక్కువ తింటే రాదు ఇట్లా చెప్పలేక మీరు క్యాబేజ్ కాలిఫ్లవర్ బంద్ చేయండి అంటారు. ఒకటే మాట కాదు, లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవచ్చు. కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ తినండి, లేని వాళ్ళు మామూలుగా తినచ్చు. కానీ క్యాబేజ్లో ఉండే ఏమంటారు బీటా కెరోటిన్, దాని ఏమంటారు ల్యూటిన్ అని హార్ట్ ప్రొటెక్టివ్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి, అవి ఇంకా చాలా తక్కువ వాటిల్లో ఉంటాయి కాబట్టి తినండి. ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ పిల్లలు క్యాబేజ్ని క్యాబేజ్ లాగా పెడితే కూడా తినరు. అండ్ దీంట్లోకి నేను మహా అయితే నానబెట్టిన నీళ్ళు ఒక 50 ml కూడా లేవండి. నీళ్ళతో సహా ఫస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యి కానీ పచ్చిశనగపప్పు వేసేస్తాను. ఇప్పుడు హైలో పెడుతున్నాం 1/2 టీ స్పూన్, 1/8 కన్నా ఎక్కువ ఉంది ఇది, పసుపు దగ్గర దగ్గర 1 టీ స్పూన్, ఉప్పు 1.5 టీ స్పూన్, కారం వేసి కలిపేస్తున్నాం. చక్కగా తరిగి సన్నగా ఇట్లానే తరగండి క్యాబేజ్, పిల్లలకి తెలియకుండా సిమ్ చేస్తున్నాను. కొంచెం క్యాబేజ్ వేసి 200 గ్రామ్స్ క్యాబేజ్, సేమ్ 150 గ్రామ్స్ ఆఫ్ టొమాటో, 2 మీడియం సైజ్ 2. ఈ మొత్తం కూర 5-6 గురికి వస్తుంది. ఇందాకటి కూర 4 గురికి అనుకున్నాం కదా, ఇది 5-6 గురికి వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్. దీనిలో కొంచెం ధనియాల జీలకర్ర పొడి వేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వద్దు, ఫస్ట్ టైం ఉత్త అల్లం వెల్లుల్లితో ఎలా ఉందో తినండి. ఆ తర్వాత అదర్ మసాలాస్ యాడ్ చేద్దాం. హైలో పెట్టా 50 ml, ఇందాక ఒక 50 ml ఆఫ్ వాటర్ పోసాం గుర్తుందా, దీనిలో ఇంకొక 50 ml ఆఫ్ వాటర్ పోసేస్తున్నాం. సేమ్ ప్రొసీజర్, అందుకే ఈ 2 ఒకే వీడియోలో పెడుతున్నాం. అండ్ మీకు అద్భుతమైన లంచ్ బాక్స్ కూడా ఇది, మీరు పిల్లలు మధ్యాహ్నం చల్లారాక తిన్నా ఏం కాదండి. మూసేసిన, దీనికి ఎన్ని విజిల్స్? హైలో పెట్టేసిన 2 విజిల్స్. శనగపప్పు ఉంది కదా, అది కొంచెం టఫ్ ఉంటుంది. టమాటో క్యాబేజ్ అంటే 1 విజిల్ కూడా ఉడికిపోతుంది, ఏం కాదు 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద. అదేమో హై ఫ్లేమ్ మీద అయితే 2, సింగిల్ మీడియం లో ఫ్లేమ్ మీద అయితే 1 విజిలే, ఓకేనా? అండ్ ఈ క్యాబేజ్ ఇంకా మెయిన్గా చాలా రేర్ క్వాలిటీ ఉందని చెప్పాను కదా, అదేంటంటే మనలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని 2 ఉంటాయి. హెచ్డిఎల్ ఈజ్ గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ ఈజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్.
ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చేరే ముందు మనకి మన ఆర్టరీస్ అన్ని ఆర్టరీస్ అంటే ధమనులన్నీ కూడా గట్టిపడతాయి అప్పుడు ఆ లోపల ఫ్లో తగ్గుద్ది అన్నమాట ఆ గట్టిపడటాన్ని తగ్గించడంలో క్యాబేజ్ బాగా పనిచేస్తుంది అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మనకి జమ అవ్వకుండా చూసుకోవటంలో మన ఆర్టరీస్ ని లూజన్ చేయటం హార్డెనింగ్ తగ్గించడంలో క్యాబేజ్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి వీక్లీ వన్స్ అయినా 10 డేస్ కి ఒకసారి అన్న మెల్లమెల్లగా మన దాంట్లో క్యాబేజ్ మంచూరియా ఉందని చూడండి మంతని రాజుగారు చేశారు సూపర్ రెసిపీ అసలు అది ఇంకా కొన్ని ఉన్నాయి మన దగ్గర క్యాబేజ్ పెసరపప్పు కొబ్బరి కర్రీ చేశాను నేను అది కూడా చాలా బాగుంటుంది సో అలాంటప్పుడు క్యాబేజ్ వాడండి మెల్లమెల్లగా ఇదైతే మీకు డెడ్ ఈజీ 2 మినిట్స్ నేను 14 నిమిషాలు చెప్తాను కానీ ఈ రెసిపీ అయితే 2 మినిట్స్ మీకు అర్థం కావాలి వాల్యూస్ తెలిస్తే అన్న వాటి వాల్యూస్ తెలిస్తే అన్న మీరు వండుతారని చెప్పి నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఇంత లెంగ్తి వీడియో చూడలేని వాళ్ళు ఫుడ్ ఎక్స్ప్రెస్లో సేమ్ రెసిపీస్ 2-3 మినిట్స్లో ఉంటాయి చూడండి ఒకటి 2 ఊరికనే కొంచెం సేపు సిమ్లో పెడతాను నాకు అదో తృప్తి చాలు ప్రెషర్ ఫామ్ అవుతుందిగా దాంతో ఉడికిపోద్ది బంద్ చేస్తారు ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తాను వినండి శనగపప్పు నానబెట్టలేదు మీరు నాదంటే ఫుల్ నానింది కాబట్టి తొందరగా 2 విజిల్స్ ఉడికిపోతుంది అప్పటికప్పుడు వేసేవాళ్ళు మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు శనగపప్పు సైడ్ ఉడకపెట్టుకోండి కొంతసేపు హాఫ్ బాయిల్ అవుతుంది కదా ఇవన్నీ రెడీ చేసుకునేటప్పుడు అది వేసేయండి సరిపోతుంది విజిల్ వస్తుందా కొంచెం 1 మినిట్ 1½ మినిట్ అయింది ఇంకొంచెం ఆగుదాం లేదంటే సిమ్లో ఇంక 2 విజిల్స్ రానిచ్చి బలవంతంగా అయినా తీసేయండి మీ టైం వాల్యూ ఐ కెన్ అండర్స్టాండ్ అండి ఇంట్లో బయట టిప్స్ చెప్తానన్నాను కదా ఏం లేదండి ఇప్పుడు క్యాబేజ్ లాంటివి టమాటో ఆనియన్ తప్ప ఉల్లిగడ్డ రాత్రి కోసి పెట్టకండి ఇట్లాంటివి ముందే రైట్ టైమే తరిగి పెట్టుకోండి అండ్ మై రిక్వెస్ట్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు రోజు లేచిన దానికన్నా మీరు 6 ఇంటికి లేస్తుంటే కనుక 5:30కే లేవండి మీరు 5:30కి లేస్తుంటే 5 ఇంటికే లేవండి అట్లా ఒక్క 1/2 అవర్ ముందు పెంచుకుంటూ వెళ్ళండి వంట చాలా ఈజీ అయిపోతుంది మీకు నైట్ వర్క్ ఉండి సాఫ్ట్వేర్ వాళ్ళు నైట్ వర్క్ లేట్ నైట్ వర్క్ చేస్తుంటారు కదా చూడండి మార్నింగ్ టైంని పెంచుకొని నైట్ టైంని తగ్గించుకోండి మంచిగా చీకటి పడగానే నిద్రపోవటం అట్లా అలవాటు చేసుకుంటే సారీ నేను ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ యూ ఆర్ ఐ డోంట్ వాంట్ టు ఏది నేను మీకు ఫోర్స్ చేయాలని అనుకోవట్లేను నా ఎక్స్పీరియన్స్లో ఉదయాన్ని మిస్ చేస్తే తెల్లవారు ఆ తెల్లవారుతుంటే చూసారా సూర్యోదయం నీ చూడలేకపోతే లైఫ్లో చాలా మిస్ అవుతాం ఆ సూర్యోదయం మనలో చాలా కొత్త ఆలోచనలు కొత్త ఆశలు ఆ రోజుకి మన భవిష్యత్తుకి ఇంకొక రోజుని ప్రసాదించిన ఆ ఫీలింగ్ ఆ పాజిటివిటీ మనలో ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ లేస్తే చాలా బాగుంటుంది ట్రై చేయండి అప్పుడు వంట కూడా తొందరగా అయిపోతుంది అండ్ కావాల్సిన అన్ని ముందు రోజు కడిగి పెట్టుకోవడం కట్ చేసి పెట్టుకోవడం చేస్తే దందన అయిపోతుంది వంట అండ్ ఇంకా చాలా టిప్స్ చెప్తాను వచ్చింది లూజ్ చేస్తున్నా టడా ఇంత దగ్గరికి ఇంత ముద్దుగా అయిందో కదా కర్రీస్ ముద్దుగా మీకే కనిపిస్తాయి శైలజ అవును ముద్దుగా చూసు ఏ దేన్ని ముద్దుగా చూసుకుంటే అవి ముద్దుగానే కనిపిస్తాయి చాలామంది చూడండి పిల్లల్ని కుక్కల్ని కూడా చాలా ప్రేమిస్తారు వాళ్ళకి తెలుస్తుంది ఈ ప్రేమ ఎంత వాల్యుబుల్ ఇష్టం లేని వాళ్ళకి ఆ స్మెల్ పడని వాళ్ళకి అర్థం కాదు వాహవా వాహవా దానిలో దీనిలో కూడా ఉప్పు కారం ఏం పట్టవు నేను చెప్పిన కొలతలు యాజ్ ఇట్ ఈస్గా అంటే వెయిట్ అది అంతే క్యాబేజ్ 200 గ్రామ్సే ఉంది నేను ముందు చూసా ఇప్పుడు ఎందుకు అంటించానంటే కొత్తిమీర వేద్దామని ఆ కొంచెం నీళ్ళు ఉంది కదా అది కూడా తీసేద్దాం అన్నమాట ఇలా అవ్వాలి గట్టిగా బాగుంటుంది అప్పుడు కర్రీ ఇలా బయట వాన పడుతుంది ఫుల్ తొలి వర్షం మొదలైంది నిన్న మొన్న వచ్చింది లైట్గా చెనుకొల్ల ఉన్నానా వర్షాకాలం వస్తుందా అనిపించింది ఇవాళ జోరుగా కురుస్తున్నది దీన్ని వేడివేడిగా తిందాం ఇది ఈ 2 కర్రీస్ కూడా చపాతీలోకి బాగుంటుంది బగారా బిర్యానీస్ చేస్తాం కదా వెజ్ వాటిల్లోకి అదిరిపోతుంది అండ్ రోటీ జొన్న రొట్టె ఫుల్కా అన్నిటిలోకి చాలా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఆల్రెడీ మీరు నమ్మారు చాలా రెసిపీస్ చేస్తున్నారు మీ ఫీడ్బ్యాక్ కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అసలు మీ కామెంట్స్ అనేది నాకు చాలా పెద్ద విషయం గొప్ప విషయం అది మీరు అనుకుంటారు చూసి చూడనట్టు కాదు నేను చాలా కామెంట్స్ చదువుతాను మనసుకు హత్తుకుంటాయి చాలా ఇష్టంగా అనిపిస్తుంది మీరు ఒక లైక్ అక్కడ పెట్టగానే ఇక్కడ నా గుండెలో గంట కొడుతుంది అంటే ఏంటంటే అరే నచ్చింది కదా నచ్చిందని ఏముందండి అసలు ఆ లైక్ కామెంట్ అనేది ఇట్ కాస్ట్ నథింగ్ కానీ ఒకళ్ళు రక్తదానం చేస్తేనే అన్నదానం చేస్తేనే లేకపోతే ఇంకేదో దానం చేస్తేనే మనుషుల్ని కాపాడినట్టు కాదు ఒక మనిషికి సంతోషాన్ని ఇచ్చినా కూడా అది మ్యాటర్స్ అలాట్ మీరు నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నారు మీ సంతోషం వల్ల నా గుండె 10 కాలాల పాటు చాలా బాగా కొట్టుకుంటుంది మీరు ఇచ్చిన సంతోషం వల్ల థ్యాంక్ యూ సో మచ్ మీ లైక్స్కి కామెంట్స్కి ఏమంటారు
ఐఎమ్ ఫిదా. థ్యాంక్ యూ. ఇన్ని తెలుగు, ఇన్ని ఇంగ్లీష్ మాటలు, ఇన్ని హిందీ మధ్యలో ఏంటో చాలండి. జస్ట్ కట్టేసిన ఇది మన ఆలుగడ్డ కూర. బయట వర్షం, వర్షాకాలం, మనసు నిన్నే లే తినాలని అంది. స్కూల్కి వెళ్ళే బాక్సు నేను మించిన రుచి లేదంది. నీకు నాకు ఇంక పైన వంట పాఠాలు, ఆలుగడ్డ క్యాబేజీ నా మనసుని దోచేశాయి. ఇక పైన మీ బాక్స్లో పిల్లలకి రుచి వేరే. బాగుందా? పారడి సూపర్ అండి. ఆలుగడ్డ కర్రీ, క్యాబేజ్ శనగపప్పు కర్రీ, సూపర్ డూపర్ టేస్ట్లు. ఇది ఆరుగురికి వస్తుంది క్యాబేజ్ కర్రీ, అండ్ ఇది నలుగురికి రావటం గ్యారంటీ. మీరు చేయాలని చేస్తారని ఆశిస్తూ, ఇంత మంచి రెసిపీని మీకు పరిచయం చేసే భాగ్యం నాకు కలిగించినందుకు సంతోషిస్తూ, మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్.